ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ప్రపంచ దేశాలకు సవాలుగా మారిన ఉగ్రవాదం విషయంలో భారత్ కఠిన వైఖరి అవలంబిస్తోందని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుండి దేశవ్యాప్తంగా సుపరిపాలన వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానిస్తూ మరో జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏకలవ్య ఆదర్శ గురుకులాల విద్యార్థుల 3వ జాతీయ క్రీడా పోటీల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన క్రీడాకారులు జిమ్నాస్టిక్స్ విభాగంలో స్వర్ణ రజత పతకాలు సాధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ ప్రసారమవుతుంది. ప్రపంచ దేశాలకు సవాలుగా మారిన ఉగ్రవాదం విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోందని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. కొత్త ఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఉగ్రవాద చర్యలను ఎంతమాత్రమూ ఉపేక్షించని జీరో టాలరెన్స్ విధానాన్ని కేంద్రం అమలు చేస్తోందని అన్నారు. ఈ కారణంగానే దేశంలో ఉగ్రవాద చర్యలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. సర్జికల్ దాడులు, బాలాకోట్ దాడులు తరహా చర్యల వల్ల 2014 నుండి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం భారీ స్థాయిలో తగ్గిందని కేంద్ర మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుండి దేశవ్యాప్తంగా సుపరిపాలన వారోత్సవాలు నిర్వహిస్తోంది. గ్రామాల చెంతకు పరిపాలన నినాదంతో ఈ కార్యక్రమం జరుగుతుందని కేంద్రం ప్రకటించింది. వారోత్సవాల్లో భాగంగా ఆన్లైన్లోనే సమస్యలు పూర్తిగా పరిష్కరించే విధంగా కొన్ని సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తారు. ఆన్లైన్లో సమస్యలు పరిష్కరించగలిగే 3120 సేవలను జిల్లా కలెక్టర్లు గుర్తించారు. వాటికి సంబంధించి 5 రోజుల్లో కేంద్రీకృత ప్రజా సమస్యల పరిష్కార సమీక్షా వ్యవస్థ ద్వారా 81,27,944, ఆయా రాష్ట్రాల పోర్టల్స్ ద్వారా 19,48,122 ప్రజా విజ్ఞాపనలను ఆన్లైన్లోనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానిస్తూ మరో జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుండి మన రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లా జమలమడుగు వరకు 255 కిలోమీటర్ల మేర 4 లేన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ ఆమోదం తెలిపింది. 4,706 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ రహదారి నిర్మించనున్నారు. రహదారిలో అంతర్భాగంగా ఇప్పటికే కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ చేపట్టారు. 2 రాష్ట్రాలను అనుసంధానిస్తూ 4 లేన్ల రహదారి నిర్మాణ ప్రక్రియ తాజాగా చేపడుతున్నారు. తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే ఈ జాతీయ రహదారిని 7 ప్యాకేజీల కింద నిర్మిస్తారు. అందులో తెలంగాణలో 91 కిలోమీటర్ల రహదారిని 2,406 కోట్ల రూపాయలతో నిర్మించేందుకు, ఆంధ్రప్రదేశ్లో 124 కిలోమీటర్ల మేర 2,300 కోట్ల అంచనా వ్యయంతో రహదారి నిర్మాణానికి ప్రణాళికను రూపొందించారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో ప్రత్యేక వైద్యుల భర్తీకి ప్రభుత్వం రాజీ లేకుండా చర్యలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా గణాంకాలను పరిశీలిస్తే 61% స్పెషలిస్టు, 50% జనరల్ ఫిజీషియన్ల కొరత ఉందని పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా వైద్యుల అందుబాటులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలుస్తోందని తెలిపారు. కాగా స్పెషలిస్టు వైద్యులను ప్రభుత్వ సేవల్లోకి ఆకర్షించడం కోసం అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే గ్రామీణ ప్రాంతాల్లో 2 లక్షలు, గిరిజన ప్రాంతాల్లో 2,50,000 రూపాయల వేతనాన్ని కూడా ఇస్తున్నామని తెలిపారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా చింతూరు, కూనవరం, పాడూరు వంటి ఆసుపత్రులను సైతం ఎంపిక చేసుకుని వైద్యులు చేరుతున్నారని వినోద్ కుమార్ వివరించారు. రక్షణ రంగానికి అవసరమైన పరికరాల తయారీ కోసం శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో 914 ఎకరాల్లో డిఫెన్స్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ కాంప్లెక్స్ ను ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ డైరెక్టర్ డాక్టర్ పివి పాదసారథి తెలిపారు. విజయవాడలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ మొదటి దశలో 384 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. గతంలో రక్షణ అవసరాల కోసం విదేశాలపై ఆధారపడ్డామని, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 80% ఉత్పత్తులను దేశీయంగా తయారు చేయడమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో దేశం ఉందని అన్నారు. రాష్టంలోని మచిలీపట్నంలో నైట్ విజన్ గ్లాసుల తయారీ పరిశ్రమను బెల్ నిర్వహిస్తోందని, దీన్ని విస్తరించే ప్రక్రియలో భాగంగా నిమ్మకూరు దగ్గర 50 ఎకరాల్లో కొత్త పరిశ్రమ అభివృద్ది చేస్తున్నామని పార్థసారథి పేర్కొన్నారు.
స్థానికంగా తయారైన మన ప్రపంచ ప్రసిద్ధ హస్తకళా వస్తువులు, చేనేత ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా మద్దతివ్వండి, మన ఉత్పత్తులకు ఊతమివ్వండి. వోకల్ ఫర్ లోకల్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఏకలవ్య ఆదర్శ గురుకులాల విద్యార్థుల మూడవ జాతీయ క్రీడా పోటీల్లో ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ జట్లు వివిధ విభాగాల్లో సత్తా చాటారు. విజయవాడ గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణాల్లో నిన్న పలు విభాగాల్లో పోటీలు నిర్వహించగా జిమ్నాస్టిక్స్ అండర్ 14 బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన వి లక్ష్మణ్ రెడ్డి మొదటి స్థానంలో నిలిచి స్వర్ణ పతకం సాధించారు. జిమ్నాస్టిక్స్ అండర్ 19 బాలుర బాలికల విభాగాల్లో మన రాష్ట్రానికి చెందిన జె చిరంజీవి, పి సావిత్రి రజత పతకాలు సాధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 96వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సలహాలు సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు ఈ నెల 23వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. పార్వతీపురం మన్యం జిల్లాలో జల్ జీవన్ మిషన్ కింద మరిన్ని పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2024 నాటికి ప్రతి గ్రామంలో అన్ని ఇళ్లకు రక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఇప్పటికే జిల్లాలో 494.58 కోట్ల రూపాయల వివరణ పనులు జరుగుతుండగా కొత్తగా మరో 1346 పనులకు 365.77 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి నీటి చుక్కని ఒడిసిపట్టు, భవితకు నీటి భరోసా కల్పించు. నీరే భవిష్యత్, నీరే జీవనాధారం. వాతావరణం. రాష్టంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర అధికారి వి శంకర్ నాయక్ కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ మరియు యానంలలో దిగోట్రోపు ఆవరణంలో ఈశాన్య మరియు తూర్పు గాలులు వీస్తున్నాయి. మధ్య దక్షిణ బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న తూర్పు భూమధ్య రేఖ, హిందూ మహాసముద్ర ప్రాంతంపై గల అల్పపీడనము మరియు దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపు ఆవరణం వరకు కొనసాగుతుంది. ఇది రానున్న 2 రోజుల్లో పశ్చిమ వాయువు దిశగా నెమ్మదిగా శ్రీలంక తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. రాబోవు 2 రోజులకు వాతావరణ సూచనలు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానం మరియు రాయలసీమలో ఈ రోజు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు 1 లేక 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. కేంద్ర పర్యాటక శాఖ అమలు చేస్తున్న ప్రసాద్ పథకంలో భాగంగా సింహాచలం దేవస్థానంలో పలు అభివృద్ది పనులు చేపట్టేందుకు 54.4 కోట్ల రూపాయల మంజూరుకు పరిపాలన అనుమతి లభించింది. ఈ మేరకు రాష్ట పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శికి కేంద్ర పర్యాటక శాఖ అధికారులు సమాచారం పంపించారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ప్రసాద్ పథకం నిధులు మంజూరు కావడం పట్ల ట్రస్ట్ బోర్డు సభ్యులు, దేవస్థానం అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిధులతో ప్రాథమికంగా సింహగిరి మెట్ల మార్గం అభివృద్ది, కొండ దిగువన పుష్కరిణి సత్రం ఆవరణలో భక్తులకు సదుపాయాలు, నిరీక్షణ గదులు, ల్యాండ్స్కేపింగ్ తదితర పనులు చేపడతామని అధికారులు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట రోడ్డు రవాణా సంస్థ APSRTC ఏర్పాటు చేసే ప్రత్యేక బస్సుల్లో కూడా సాధారణ ఛార్జీలే వసూలు చేస్తారని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. APSRTC వెబ్సైట్ ద్వారా ప్రయాణికులు టికెట్లను బుక్ చేసుకోవచ్చని సూచించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ దేశాలకు సవాలుగా మారిన ఉగ్రవాదం విషయంలో భారత్ కఠిన వైఖరి అవలంబిస్తోందని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుండి దేశవ్యాప్తంగా సుపరిపాలన వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానిస్తూ మరో జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏకలవ్య ఆదర్శ గురుకులాల విద్యార్థుల మూడవ జాతీయ క్రీడా పోటీల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన క్రీడాకారులు జిమ్నాస్టిక్స్ విభాగంలో స్వర్ణ రజత పతకాలు సాధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.